డీనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ బాధావతి సంతోష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ స్వాతంత్ర్య పోరాటంలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడిన తొలి తరం నాయకులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడిన వ్యక్తిని, అతని అడుగుజాడల్లో నడుచుకోవడం మనందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలోని నాగర్ కర్నూలు మున్సిపల్ చైర్మన్ కల్పన, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఖాజా నాజీం అలీ, అప్సర్ పీడీఆర్డీఏ చిన్న ఓబలేషు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ పూజ గారి 109వ జన్మదిన సందర్భంగా వారి జయంతి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనకు ఫిట్ ఇండియా ఉద్యమం వచ్చింది. ఎందుకంటే మన తెలంగాణ మనం సాధించాలి, మన తెలంగాణ మనకు ఉండాలి అని కొన్ని మలదశ ఉద్యమాల్లో కూడా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధించాలి, మన తెలంగాణ అభివృద్ధి జరగాలని ఆలోచన చేయడం జరిగింది. ఆయన ఆయన ఆలోచన ఫలితం ఈరోజు మనం తెలంగాణ సాధించుకుందాం, మనం తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి ఈ జయంతి సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం సాధించుకున్న తెలంగాణను మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అలాగే మనకి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా అభివృద్ధికి సంక్షేమానికి మనం అందరం కూడా పాటుపడాలి. ఆయన మార్గదర్శకాలైన ఏదైతే ఉన్నాయో, ఆయన నడిచిన బాట ఏదైతే ఉందో అది మనం ఎంచుకొని ఇంకా ముందుకు పోయి సమాజాన్ని ముందుకు తీసుకురావాలి. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాబు జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.